సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. తొలిసారి భారత్ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, రోహిత్, బుమ్రా, షమి సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకలో పర్యటిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ప్రకటించాడు. అయితే శ్రీలంక పర్యటనలో భారత్ 3 వన్డేలు 3 టీ20లు ఆడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. సీనియర్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలలో ఒకరు సారథిగా ఎంపికయ్యే అవకాశం కనిపిస్తోంది. గత 8 ఏళ్లుగా భారత పరిమిత ఓవర్ల జట్టులో ప్రధాన బ్యాట్స్మెన్ గా ఉన్న ధావన్ వరుసగా 2 ఐపీఎల్లలో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అతనికి క్యాప్టెన్సీ అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్ సారథిగా ఎంపిక అవడం లాంఛనంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే శ్రీలంక పర్యటనకు క్యాప్టెన్సీ గురించి చర్చ నడుస్తూ ఉండటంతో టీమిండియా యువ బౌలర్ దీపక్ చాహర్ స్పందించాడు. కెప్టెన్ గా శిఖర్ భాయ్ గుడ్ చాయిస్, ఎందుకంటే సుదీర్ఘ కాలంగా అతను టీమిండియాకు ఆడుతున్నాడు. అలానే జట్టులో ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ క్రికెటర్ కూడా కాబట్టి శిఖర్ ధావన్ ని కెప్టెన్ గా ఎంపిక చేయడమే సరైన నిర్ణయం. సీనియర్ ప్లేయర్ కావడంతో ఆటగాళ్లు కూడా అతన్నే గౌరవిస్తారు. కెప్టెన్ ని ఆటగాళ్లు గౌరవించాలి కూడా అని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు. ఇక జూలై 13 నుంచి 27 వరకు లంకతో 3 వన్డేలు 3 టీ20లను టీమిండియా ఆడనుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.